ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం, నది యాజమాన్య బోర్డులపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదం, నది యాజమాన్య బోర్డులపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం, నది యాజమాన్య బోర్డులపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో షెకావత్తో భేటీ కానున్నారు, ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది? మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ కాబోతున్నారు. ఆయన నివాసంలోనే ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా జలాల అంశాన్నే ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడిలోనే ఏపీకి కేటాయించిన కేటాయింపులు ఏవైతే 811 టీఎంసీలు గంపగుత్తుగా కేటాయించారో అందులోనూ తెలంగాణకి 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలను కేటాయించారు. అప్పుడే తెలంగాణకి తీవ్ర
అన్యాయం జరిగింది అంటూ కేసీఆర్ చెప్తున్నారు. అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి. అలాంటిది 68.5% కృష్ణా నదీ పరివాహకం ఉన్న తెలంగాణకు 299 టీఎంసీలను మాత్రమే కేటాయించారు. 32% ఉన్న ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలను కేటాయించారు. ఇది సరైనది కాదు. సో కొత్తగా మళ్ళీ ఈ కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలి. అందుకోసం బచావత్ ట్రిబ్యునల్ నుంచి మొదలుకుంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వరకు ఏదైతే ఈ పంపిణీకి సంబంధించి వేశారో అది ఇంకా పంపిణీ చేయలేదు కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే పూర్తి అధికారాలనిచ్చి ప్రాజెక్టుల వారీగా ఈ నీటి కేటాయింపులు చేయాలి. లేదంటే కొత్తగా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసినా సరే తెలంగాణకు కృష్ణా జలాల్లో 50-50% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ రకంగా చూస్తే 811 టీఎంసీల్లో తెలంగాణకు 405.5 టీఎంసీలు వస్తాయన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఇదే అంశాన్ని జలశక్తి మంత్రి దగ్గర కేసీఆర్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటుగా జూలై 15వ తారీఖున కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. కేఆర్ఎంబి జీఆర్ఎంబికి సంబంధించి పరిధి ఏంటి అనేది నిర్ణయిస్తూ ఆ గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం కనుక చూస్తే ఆ నోటిఫికేషన్లోనే షెడ్యూల్ 3లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి, గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిలోకి రానున్నాయి. అది 14 నుంచి అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ బోర్డులకు సంబంధించి సీడ్ డిపాజిట్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం 2 బోర్డులకు కలిపి 400 కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంది. ఈ రోజు వరకు కూడా చేయలేదు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము చేయము, ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే బోర్డులు తమ పరిధిలోకి తీసుకోవాలన్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాలు అదే వాదన వినిపిస్తున్నాయి. ఆ రకంగా చూస్తే కృష్ణానది పైన ఇటు శ్రీశైలము, నాగార్జున సాగర్, పులిచింతల ఈ 3 మాత్రమే ఉమ్మడి ప్రాజెక్టులు. మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో బోర్డుల పరిధిలోకి తీసుకువెళ్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఆ గెజెట్ అమలు అన్నది 14 అక్టోబర్ నుంచి రాబోతుంది, అమల్లోకి రాబోతుంది కాబట్టి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సిందిగా కేసీఆర్ కోరుతున్నారు. వచ్చే జనవరి వరకు దాన్ని పొడిగించాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని అంశాలను కూడా గజేంద్ర సింగ్ షెకావత్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించే ఛాన్స్ మనకైతే కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రధానంగా చూస్తే కృష్ణానది మీద చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి మొదలు పెడితే కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపిఆర్లు అక్కడ సబ్మిట్ చేశారు. ఇంకా అనుమతులు తీసుకోవాల్సిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనుమతులను వీలైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ గజేంద్ర సింగ్ షెకావత్ను కోరే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ నేతాజీ.